ఇప్పుడు మకర కుంభాలు మనం చెప్పుకున్నాం. మకరస్య మకరస్యాత్మృగో నగ్రహ ఆకో కీలస్య గర్జతే. ఈ కుంభం నిండుకుండా మకర కుంభాలకు అధిపతి ఎవరు? శని. ఈ శని ఎటువంటి వాడు మనం ఆలోచించుకోవాలి. ఈ మకరానికి కానీ కుంభానికి కానీ శని అధిపతి. ఈ రెండు రాసులు ఎందుకు పొంతనాలు కలిసినాయి అనేది మనకు కావాలి. ఈ మకర కుంభాలు రెండింటికి శని అధిపతి అవ్వటమే కాక ఈ శని యొక్క స్వభావం ఏంటి? అమ్మో శని పడతాడు, శని పట్టాడు అంటారు. ఒక్కోటి అమ్మడబడి పీకులు తింటుంటే అబ్బా శని పట్టాడు పట్టాడు అవి అంటారు. శని దుర్మార్గుడు మాత్రం కాదు. శని పట్టినప్పుడు ఈనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఈ శని పట్టినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏదైనా పొరపాటు చేస్తేనే శిక్షిస్తాడు. మనం పొరపాటు లేకుండా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష ఇవ్వడు. ఇప్పుడు ఈ కుంభరాశిలో శని ఉన్నాడు. మకరానికి ద్వితీయంలో శని, కుంభానికి లగ్నంలో శని. ఈ శని వల్ల వచ్చేది ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి వెంటనే వివాహం కావడానికి చాలా అవకాశం ఉంది. వివాహం కావాలంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. కష్టంతో కూడుకొని ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ట్రావెల్ చేసుకుందానులే అని అనుకుంటారు. బాధలు వచ్చినప్పుడు ఏమంటారు? పెళ్లి చేసుకోవటము, లేకపోతే పిల్లలు ఇప్పుడు ఎదుగులే అనుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మకర కుంభాల యొక్క స్వభావం ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఈ మంచి ఏమిటా అంటే జీవితంలో పుట్టిన తర్వాత మొట్టమొదట విద్య, రెండు వివాహం, తర్వాత ఉద్యోగం, సంతానం. ఈ మూడు అంశాలు ఉన్నాయి. నాలుగు అంశ వృద్ధాశంశ యవ్వన వంశ. ఇది ఈ యవ్వన వంశ మకర కుంభాలకు చాలా విశేషమైనది. ఈ యవ్వనంలో వివాహం జరగాలి. ఈ వివాహం జరిగిన తర్వాత సంతానం కలగాలి. సంతానం కాక ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ కుంభరాశి మకర రాశిని గురించి ఏమయ్యా ఇట్లా చెబుతారేంటి? నిన్న దాకా మాకు ఏ రాశిని పట్టింది, ఇప్పుడు ఏదో బాగుందని చెబుతున్నారు అనుకుంటారేమో. ఈ రాసుల్లో మొట్టమొదటి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఏనాటిశని ప్రభావంలో నష్టపరిస్తే చివరి భాగంలో లాభం చేకూరుస్తాడు. ఏనాటిశని భాగం మొదటి భాగంలో లాభం చూపిస్తే చివరికి మొత్తం నష్టం చేస్తాడు. కాబట్టి ఈ రాశిలో ఇప్పుడు లాభం చూపించడానికి తగినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ మకరానికి కుంభానికి అధిపతి ఎవరు? శని. ఈ మకర కుంభాలకి శని అధిపతి చేత శని చాలా తెలివిగలవాడు. ఎటువంటి తెలివిగలవాడంటే ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే ముందే చూస్తాడు, ముందే ఆలోచిస్తాడు. కానీ ముందు చూస్తూ కూడా వెనకేం జరుగుతుందో గమనిస్తాడు. అంటే రెండు రకాల తెలివికత అట్లా గలవాడు, వక్ర స్వభావం గలవాడు. అటువంటి శని వల్ల ఇప్పుడు మంచి జరగబోతుంది. ఏమిటి? మీకు వివాహ పంత్రాలు చక్కగా జరుగుతాయి, వివాహం జరుగుతుంది, అభివృద్ధికి వస్తారు. అయితే ఈ వివాహం తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే సంతానం కలిగో, ఉద్యోగం ఇచ్చాను, వ్యాపారం ఇచ్చాను, కొంత నష్టం కలిగో, ఇబ్బంది పడతారు. అయితే ఈ నష్టం ఇవన్నీ ఎందుకు జరుగుతాయా అంటే పొరపాటు. మనం పొరపాటు ఇట్లా నోటో పత్రం లేకుండా ఎవరికైనా సాక్ష్యం లేకుండా ఇస్తే వాడు నాకు ఇవ్వలేదు అంటాడు. ఇవ్వలేదంటే ఎవరన్నా ఏమయ్యా అట్లా ఏం లేకుండా ఇట్లా వచ్చావా అంటారు. మనం తప్పు చేసినట్లే అటువంటి తప్పు చేస్తే వాడు ఎగ్గొడతాడు. తగినటువంటి సాక్ష్యాధారాలతో ఉండి నువ్వు ఏదైనా మంచి చేస్తే మంచే జరుగుతుంది. కాబట్టి ఈ మకర కుంభాలకి మకరానికి వచ్చేటికల్లా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మొత్తం కలిసి మకర రాశి. అట్టాగే మళ్ళీ మకర రాశికి చూడండి, మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శతభిషము 1, 2, 3, 4 పాదాలు, అట్టాగే ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశి అయింది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు వివాహ పొంతనేది కావాలి కుంభం. మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి సరిపోతుంది. ఈ మకరం ఏంటి? పట్టుదల కలిగింది మకరం. ఈ కుంభం ఎట్లాంటిది? నిండుకుండా. ఈ కడవ ఎట్లాంటిది? నిండా ఉంటాయి, చెలించదు. ఎప్పుడు కూడా నిండా ఉన్న నీళ్లు బాగానే ఉంటాయి. ఏంటి, ఒక విస్తట్లో అన్నీ వడ్డిస్తే ఎగరకుండా ఉంటుంది, ఈ అన్నీ లేకపోతే ఎగురుతుంది. ఈ మకర రాశి పట్టుదల కలది, ఈ కుంభరాశి అన్ని విధాలా ఉన్నది. ఏంటి,
ఈ కుంభరాశి ఎవరికైనా చేతలు అయితే పెడతాడు. తను పచ్చగా పడుకుంటాడు కానీ ఒకరిని పెట్టమని మాత్రం అడగడు. ఈ కుంభరాశి చాలా గొప్ప రాశి. సింహరాశి కుంభరాశి ఈ 12 రాసుల్లో విశేషమైనటువంటి రాసులు. ఈ విశేషమైన రాసుల్లో ఏమిటి, శని అధిపతి. ఈ శని అధిపతి ఎంతో మేలు చేసేవాడు. ఈ కుంభరాశికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3-4 పాదాలు కలిసి కుంభరాశి అయింది. 10 మందిలో మంచి అనిపించుకునేవాడు, ఎంతో హుందాతనంగా బతుకుతాడు. కాబట్టి ఈ మకర రాశికి పొంతనాలు బాగా కుదిరినాయి. ఈ మకర కుంభాలు ఎట్లాంటివి, ఎప్పుడు కూడా ఎవరికి లోబడేవి కాదు, తను స్వతంత్రమైన శక్తి. ఇంతకుముందు సింహరాశి చెప్పాను, ఈ సింహరాశి కూడా అట్లాంటిదే. సింహం కర్కాటకం, సింహం 2, అట్లాగే మకర కుంభాలు 1, ఈ 2 కూడా విశేషమైనటువంటి రాసులు. ఈ రాసులు ఎట్లా ఉంటాయి, ఎప్పుడు కూడా హుందాతనంగా ఉంటాయి. ఏమీ లేకపోయినా బయటకు పోతే వాళ్ళకేమయ్యా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎంత కష్టమైనా పడతారు, ఒకరిని శ్రీదాపరు, 10 మందికి పెడతారు, ఎంతో అభివృద్ధికి వస్తారు. కానీ ఈ భార్యాభర్తలు బాగా కలిసి ఉంటారు. ఈ మకర కుంభరాశి చాలా విశేషమైంది. ఈ విశేషమైన రాసుల్లో ఎప్పుడు కూడా మకరస్యా మృగో నక్రహ, మకరం మృగంతో సమానం అన్నారు, కుంభం కడవ. ఈ మృగానికి ఎప్పుడు కూడా మంచి పట్టుదల ఉంటుంది. ఈ కుంభానికి నిండుకుండా, వాడికెళ్ళా నిండుకుండా అంటారు. మనం పోయినామనుకో మనకేం కావాలో ముందు చూసి వాడికి పెడతారు. తన దగ్గర ఉందో లేదో చూడు, ఉన్నంతరూ తీసుకొచ్చి పెట్టడమే. ఇటువంటి మనస్తత్వం. ఈ దంపతులు ఎప్పుడు కూడా, దంపతులు ఎట్లా ఉండాలి అంటే సన్యాసి సుఖి సంసారి దుఃఖి అన్నారు. కాదు, సన్యాసే దుఃఖి సంసారి సుఖి. ఎందుకంటే సన్యాసికి కానీ ఒక బ్రాహ్మణికి కానీ మంచివాడికి కానీ దేవుడికి కానీ ఎప్పుడు పెట్టే స్వభావం దంపతులకు కావాలి. ఇది ఇహము పారము అన్నారు. ఈ జన్మలో వచ్చే జన్మలో కూడా మేలు జరిగేటువంటి రాసులు ఇవి. కాబట్టి ఈ కుంభరాశి మానవ జన్మ రావడమే దుర్లభమైన జన్మ. ఈ మానవ జన్మని సార్థకం చేసుకునే రాసులు ఈ మకర కుంభరాశులు. కాబట్టి ఈ మకర కుంభరాశులకి మొత్తం పొంతనాలు కుదురుతాయి.